తెలంగాణ ఎన్నికల సందర్భంగా భారీగా మద్యం స్వాధీనం. ఆయా పోలీస్ స్టేషన్లో అప్పగించిన ఫ్లయింగ్ స్క్వాడ్లు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి పరిమితికి మించి కొనుగోలు చేసిన మద్యం తీసుకెళ్తుండగా ఎక్కడికక్కడ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకున్నాయి. వీటిని ఆయా పోలీస్ స్టేషన్లో అప్పగించి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో పోలీస్ స్టేషన్లో గదులు నిండిపోయాయి. ఈ మద్యాన్ని ఎంత తొందరగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు అప్పగిద్దామని ఆయా స్టేషన్ల పోలీసులు ఎదురు చూసే పరిస్థితి నెలకొందిప్పుడు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారా హిల్స్, జూబీ హిల్స్, ఫిలిం నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లేక్ పోలీస్ స్టేషన్, నారాయణగూడ, అబిట్స్, దోమలగూడ తదితర 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూబిల్ హిల్స్ పోలీస్ స్టేషన్లోనే అధిక మొత్తంలో మద్యాన్ని తీసుకెళ్తుండగా 11 కేసులు నమోదు చేశారు. జూబిల్ హిల్స్ నియోజకవర్గ పరిధి కిందకు వచ్చే జూబిల్ హిల్స్, ఫిలిం నగర్, మధురా నగర్, బోరబండ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో 1509 లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకుని వీరిపై కేసులు నమోదు చేశారు. అక్టోబర్ 9 తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచే నగదు మద్యం సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు, FST బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది. ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యం ఒక్కొక్క బ్రాండ్కు సంబంధించి ఒక్కొక్క సీసాను పోలీసులు సీజ్ చేసి సీల్ వేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ల్యాబొరేటరీకి పంపించారు. ఉదాహరణకు 12 బీర సీసాలు ఉన్న కార్టన్ను స్వాధీనం చేసుకుంటే అందులో ఒక బీర సీసాను సీజ్ చేసి ఎక్సైజ్ ల్యాబొరేటరీకి పంపించారు. మిగతా మద్యం అంతా గదుల్లో భద్రపరిచారు. సీజ్ చేసి పంపించిన మద్యం నాటు సరుక, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అనే విషయాన్ని కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే పోలీసులు ఆ సరుకు మొత్తాన్ని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ వద్ద డిపాజిట్ చేస్తారు. DC ఇచ్చిన రసీదును జత చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ప్రభుత్వం మారిన ఎఫెక్టో ఏమో, ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా పెండింగ్లోనే ఉందంట. ఇంతవరకు కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ పోలీసులకు అందలేదు. కనీసం పంపించిన నమూనాలు కూడా కెమికల్ ల్యాబ్లో ఇంకా పరిశీలించలేదని తెలుస్తుంది. ఈ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాల్లో ఒకటి మిస్ అయినా సంబంధిత దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకుంటారు. దీంతో ఠాణాల్లో పెరిగిపోయిన మద్యం సీసాలను కాపాడుకోవడానికి దర్యాప్తు అధికారులు పడుతున్న పాట్లు వర్ణాతీతంగా ఉన్నాయంటున్నారు. కష్టపడి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు అప్పగించేదాకా జరుగుతున్న ప్రాసెస్ అంతా ఇంతా కాదని వాపోతున్నారు పోలీసులు. మొత్తానికి పోలీసులకు ఎలక్షన్ లిక్కర్లు చుక్కలు చూపిస్తున్నాయంటున్నారు.